ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా నిన్న ఇవాల రైతులు కష్టపడి ఆరు గాలం కష్టపడి పండించినటువంటి మిర్చి పంటని మార్కెట్ కి తీసుకొస్తే ధరలు విపరీతంగా తగ్గిపోయాయి ఇవాల రైతులు చెప్తా ఉన్నారు 3000 రూపాయలే 3000 రూపాయల లోపునే కొన్ని రకాలు ఉంటే తేజ కిందటి సంవత్సరం 14000 15000 అమ్మినటువంటి తేజ రకం ఈ రోజున కొనుగోలుకు సంబంధించి 3500 3000 రూపాయలు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇవాల మార్కెట్ యార్డ్లు ధరలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము ఈ రోజున ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే రైతాంగం పక్షాన ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పింది 5000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం మార్కెట్లో ధరలు పతనమైనప్పుడు సంక్షోభం వచ్చినప్పుడు రైతాంగం దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటామని అనేక సందర్భాల్లో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినటువంటి మాట అంతే కాదు ఈ సంవత్సరం కూడా జిల్లాకు చెందినటువంటి వ్యాపార మంత్రి అదే విధంగా ప్రభుత్వం కూడా చెప్పింది ఇవాల మిర్చి వేసినటువంటి రైతు పెట్టుబడి వల లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇటువంటి పరిస్థితిలో మిర్చిని మార్కెట్ కి తీసుకొస్తే కనీసం ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితులు వల కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తాం కింటాకు 10000 రూపాయల ధరని నిర్ణయించే కార్యక్రమాన్ని తీసుకుంటామని ప్రభుత్వమే చెప్పింది ఆ చెప్పినటువంటి మాట నిలబెట్టుకోమని వాళ్ళ రైతాంగం కోరుతా ఉన్నారు మార్కెట్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయించి రైతాంగానికి బాసటగా నిలమని రైతాంగం కోరుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఇదే రకమైనటువంటి ధరలతో మార్కెట్ యార్డ్ పరిస్థితులు కొనసాగితే తిరిగి మరలా రైతులు ఆత్మహత్యల వైపు వెళ్ళవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దీనిలో రాజకీయం చేయాలనే ఆలోచన మాకు లేదు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన అందుకంటే కూడా లేదు ఇవాళ రైతాంగాన్ని ఆదుకునేదానికి రైతాంగాన్ని అండగా నిలబడేదానికి ప్రభుత్వం భేషజాలకపోకుండా మార్కెట్ని వెంటనే రంగంలో దించాలా మీరే చెప్పారు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని ఆ చెప్పినటువంటి మాట నిలబెట్టుకోండి 10000 రూపాయలకి మిర్చిని కొనుగోలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టండి రైతాంగానికి అండగా నిలబడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం కనుక మీనమేషాలు లెక్క వేస్తే రైతాంగానికి అండగా నిలబడే కార్యక్రమాన్ని చేపట్టకుంటే తప్పనిసరిగా రైతాంగం తరపున ప్రత్యక్ష పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది వాళ్ళకి తోడుగా ఉంటుందన్న విషయం కూడా చాలా స్పష్టంగా సూటిగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం